अध्यक्ष मी द्वारा मंत्री गारी कलाकार अंतरिंचिपोतुन्ना कला संस्कृति तेलंगाना वच्चाक मन मुख्यमंत्री गारु चोरव दीसुकोनी एंदुकंटे करेक्ट मा तेलंगाना माकु रावाले मा बतुकुलु बागुपड़ताई अनि चेप्पि कलाकारुलंदरू कूडा इच्चेशारु अयिते आयन चोरवतोनी ఇవాల ఒక్క రోజు కూడా ప్రోగ్రామ్ ఉండని రోజు అనేది లేదు రవీంద్ర భారతిల ప్రతి కళాకారులకు ఏదో ఒక రోజు బాగా చేస్తుండు ఆ మామిడి హరికృష్ణ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని మొన్ననే చూసినాం 15 ఆగస్టు ఎంత మంది కళాకారులు ఉన్నారో అంత మంది కళాకారులతోని ముఖ్యమంత్రికి స్వాగతం బల్కిరు అది చాలా గొప్పది నేనొకటే మనవి చేస్తున్నా మొన్న 550 మందిని తీసుకున్నారు కొత్తగా కానీ మా కుర్మ గొల్లలకు ఒక్కరికి కూడా రాలి మరి గాది వాళ్ళేం పాపం చేశారో నాకు తెలియదు మరి అందరూ ముఖ్యమంత్రి గారేంబడే ఉన్నారు ఒకటి రాలేదు నాకు తెలుసు నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నా గనుక నాకు తెలుసు అయితే ఒకటి వారికి మాకు ఒక సెపరేట్ ఈ ఒగ్గు కళాకారులకు చేస్తారా ఎందుకు చెప్తున్నా అంటే ఈ గుల్లకాడ కొమరవల్లి కాడ ఐనవోల్ కాడ ఇంకా వేరే టెంపుల్ల కాడ పటాలేసి బతకేటోళ్ళు మిగతా ఏ ఇంట్లనన్నా పెళ్ళిళ్ళు అయితే అక్కడ వొయ్యి అక్కడ ఒగ్గు కథ కళ్యాణము ఆ విధంగా చేసి బతకేటోళ్ళు మిగతా రోజులల్లా వాళ్ళకు ఏ ఆధారం లేదు వాళ్ళు జీవాలు గాయలేరు కూలినాలికి పోలేరు ఏది చేయలేరు మీరు ఒక్కటి పెద్ద మనసుతోని ఆలోచన చేయండి వారికి ఇంకా వేరే పని ఏది రాదు ఒక్క ఒగ్గు కథ కళాకారులు తప్ప వారికి మీరు సెపరేట్ చేస్తారా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తోని ఇంకా కొంతమందిని తీసుకుంటారా లేదు ఏ విధమైన న్యాయం చేస్తారు ఒకటి ఆలోచించండి మా గోరటి వెంకన్న చెప్పినట్టు పెన్షన్ 55 ఏళ్ళు దాటినోళ్ళకు అందరికి పెన్షన్ ఇప్పుడు మంత్రివర్యులు 3000 చిల్లర ఇస్తున్నాం అది ఎవరికి ఇస్తున్నారు ఏంటిది గాని ఎవరికి పెన్షన్ అయితే మా వాళ్ళకు వస్తలేదు అది కొద్దిగా మా రామన్న కూడా ఉన్నాడు జర దూర దృష్టితోని మంచి మనసుతోని ముఖ్యమంత్రి ఏ విధంగా మంచి మనసుతోని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్క వ్యక్తిని వదలకుండా ప్రతి కుటుంబం లబ్ధి పొందిన కుటుంబం ఈ తెలంగాణల ఏ రాష్ట్రంలో లేదు ఇసొంటిది మరి అసొంటిది ఒక గరీబ్ కళాకారులకు వారికి కూడా మీరు తగిన సహాయం చేయాలి మీరు గుర్తించి ఐడి కార్డులు అంటున్నారు మీరు గుర్తించి కళాకారులు ఎవరు ఏంది మీకు లిస్ట్ ఇమంటే ఇస్తా నేను పోయి ఒక పాపం పేదింటి పిల్ల నీ సంఘం ద్వారా నా సొంతంగా వాళ్ళ జీవనోపాధి ఎల్లదిస్తున్నా అందులో భార్య భర్తలు ఇద్దరు కళాకారులు ఒకరికన్నా ఇయ్యమంటే ఒక్కరికి కూడా రాలే ఇద్దరు ఇట్లా ఇక వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటిది సొంతం ఇల్లు లేదు ఏది లేదు అట్లా చాలా మంది ఉన్నారు కనుక దయచేసి పెద్ద మనసు చేసుకొని ఎంత పెద్ద అమౌంట్ ఏం కాదు అది మీరు ఆలోచించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నా ధన్యవాదాలు